ఆంధ్రప్రదేశ్లో ఒక డీప్ క్రైసిస్ ఉంది, అది డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. అది అన్ఎంప్లాయ్మెంట్, ఎస్పెషలీ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే చదువుకున్న వాళ్ళలో 35-40% ఉద్యోగాలు లేవు. ఈ క్రైసిస్ని సాల్వ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎవరికి కాదు, ఇది ఇస్ ఎ గ్లోబల్ క్రైసిస్, గ్లోబల్ మ్యాగ్నిట్యూడ్. దానికి సొల్యూషన్ ఇది ఏపీలోనే కాదు స్వాతి, ఇండియాలోనే 130,00,000 మంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. ఒక పక్కనేమో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఆ స్థాయిలో తయారు కాల, అందుకే నేను ఆర్థిక ప్రగతి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుబడులు రోజు ఎందుకు ఖర్చేది, వీటన్నిటికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. చైనా 8 కోట్ల మందికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధి ఇవ్వగలిగింది. మనం ఇటీవలనే కొంత ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో, అందరికీ ఉపయోగం ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల స్పిన్ ఆఫ్స్ చాలా ఉంటాయి. బట్ లో పేయింగ్ జాబ్స్ కదా చైనాలో క్రియేట్ చేసినవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు 5,000-10,000 ఇస్తానంటే ఉద్యోగం ఇక్కడలేనమ్మా స్వర్గం అంటే ఎట్లాగా? కాదు కదా, ప్రతి వాళ్ళకి 50,00,000 కావాలి. సాధ్యం కాదు, దట్స్ ఆల్. లెట్ మీ బి బ్లంట్, మన ఆర్థిక వ్యవస్థలో అది సాధ్యం కాదు. అందరికీ ఇవాళ డ్రీమ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడే వాళ్ళు చాలామంది అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి, పని చేయకపోయినా పోషించాలి, మార్కెట్లో 20,000 ఉంటే వాళ్ళకి 60,000 ఇవ్వాలి, పని చేయకపోయినా కూడా వాళ్ళని అలాగే కాపాడుకోవాలా, వాళ్ళ లంచాలు మింగినా కూడా సహించాలా, వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ చేయకుండా పెన్షన్లు ఇవ్వాలా? ఇదైతే ఇది సమాజానికి సాధ్యం కాదు. ఈ సమాజంలో 197 మంది ప్రభుత్వం బయట ఉన్నారు, 185 మంది అసంఘటిత రంగంలో రక్కాడితే డొక్కాడుకున్నారు. ఈ సమాజం ఈ 85% మందిని పెంచడం ఎట్లా? ఈ 97% మంది ప్రభుత్వం బయట ఉన్న వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉత్పత్తి ఏం జరగట్లా. మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కావచ్చు, మీ చేతికి ఉన్న వాచ్ కావచ్చు, మీ చేతిలో ఉన్న పెన్ కావచ్చు, మీ ఎదురుగా ఉన్నటువంటి ఐప్యాడ్ కావచ్చు, ఈ మైక్ కావచ్చు, మా కాళ్ళకి చెప్పులు కావచ్చు, చేతి గడియారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందా? వీటి నుంచి వస్తుంది మనకు ఉపాధి, లేకపోతే మనకందే సేవలు కావచ్చు. అంచేత ఉపాధి ప్రభుత్వం నుంచి రాదు, ఇది పచ్చి అబద్ధము. దీని ముందు దీని నుంచి బయటపడాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 30,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందంట. మీరు రైల్వేస్ను ఆర్మీ తీసేస్తే మొత్తం జాతీయ స్థాయిలో ఉద్యోగాలు 30,00,000 లేవు, మొత్తం ఉద్యోగాలు 30,00,000 లేవు. ఎట్లా ఇస్తారు? పోనీ ఇచ్చారనుకుందాం, 1 సంవత్సరం 130,00,000 మందిలో 30,00,000 మంది ఇచ్చారు, మిగతా వచ్చే సంవత్సరం సంగతి ఏంటి? ఇంకో 30,00,000 ఇస్తావా? ఏమి డ్రామా ఇది? 45 ఏళ్ళ దాకా వయసు పెంచాము, 50 ఏళ్ళ దాకా పెంచాము, 100 ఉద్యోగాలే ఉంది, 100,000 మంది పోటీ పడతారు, ఈ 100,000 మందికి భ్రమలు వస్తాయని చెప్పని. కాబట్టి ముందు దీని నుంచి సమాజం బయటపడాలి, రాజకీయం బయటపడాలి, నిజాయితీగా కొంతమంది అయినా మనలాగా మాట్లాడాలి, వాస్తవాలు చెప్పాలి. నేను చెప్పింది 100% వాస్తవం కాదని ఒక్కళ్ళని చెప్పన్నాడు. 2, ఎకానమీ పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, సర్వీసెస్ పెరగాల, మిగతా రంగాల్లో స్కిల్స్ పెరగాల, ప్రొడక్టివిటీ పెరగాల. అగ్రికల్చర్లో ఉదాహరణకి ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ బాగా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ప్రాసెసింగ్ ఎక్కడుంది? రిటైల్ చైన్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ మోడర్నైజ్ చేస్తున్నాం? చేయట్లే ఎకానమీ, దానికి పెట్టుబడులు కావాలి, దానికి దీర్ఘకాల వ్యూహం కావాలి, ఎకానమీ పెరగాల. 3, డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరగాలి మనలో, మన మనసులో. మనం కూడా పూలమ్మ చోట కట్టలము, నేను అగ్రకులం వాడిని, నేను కార్పెంటరీ చేయటం ఏంటి, ఎలక్ట్రీషియన్ పని చేయటం ఏంటి? అరే బాబు, సమాజానికి పనికొచ్చే ఏ పని అయినా చట్టబద్ధమైనంత వరకు చాలా నోబుల్ కార్యక్రమం అది. ఒక జిల్లా కలెక్టర్ కంటే బాత్రూముల పూడిక తీసేటువంటి ప్లంబర్ చాలా మిన్న. ఒక పని చాలా తక్కువైంది, నాకు నామోషి, ఇది చాలా మూర్ఖమైంది. కుల వ్యవస్థ వల్ల మనలో వచ్చిన భావం ఇది, దాని నుంచి మనం బయటపడాలి. ఎనీథింగ్ ఈజ్ ఓకే, 10 మందికి పనికొచ్చేది ఏదైనా సరే, ఆదాయం వచ్చేది ఏదైనా సరే, ప్రొడక్టివిటీ పెంచుకుందాము, ఆదాయం పెంచుకుందాం, తప్ప ఇవి చేయకూడనివి, ఇవి చేయగలనివి, ఈ మాత్రం చేస్తానన్న భావం నుంచి పోవాలి. ఈ 3 జరగాల, ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రాబ్లం. ఇండియాకి 1 ఛాలెంజ్ ఇవాళ అది, 1 ఛాలెంజ్ అది. కాబట్టి దీనికి ఈజీగా పరిష్కారాలు ఉన్నాయి మోదీ గారి దగ్గర, లేకపోతే మీ దగ్గర నా దగ్గర ఉన్నాయనుకుంటే భ్రమ. ఇట్స్ రిక్వైర్స్ ఎనార్మస్ ఎఫర్ట్. కానీ దానిలో కీలకమైనది ఇకనామిక్ గ్రోత్. ఆర్థిక ప్రగతి లేకుండా, ఇకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా జాబ్ క్రియేషన్ అసాధ్యం. అండ్ ఆల్మోస్ట్ 10-15% ఫస్ట్ టైం ఓటర్స్ వస్తున్నారు, వీళ్ళందరికీ ఇది హ్యూజ్ క్రైసిస్ కలిసింది. అదేదో ఒక కొటేషన్ గుర్తొస్తుంది సార్, ఒక ఇండియన్ బ్యూరోక్రాట్ సౌత్ కొరియా వెళ్ళారట, వాళ్ళు ఎలా ఇంత ప్రగతిని సాధించారు అని చెప్పి స్టడీ చేయడానికి. వెళ్తే వాళ్ళు మేము ఇచ్చేసాం అది చేసాం అది చేసాం అంతా చెప్పారట. అదేంటయ్యా ఇవన్నీ మా 5-year ప్లాన్స్లో ఉన్నాయి అన్నమాట మన బ్యూరోక్రాట్. అందుకే అండి, అదిగోండి మీ 5-year ప్లాన్స్ మేము అట్లా అటకలో పెట్టేశాము, అవి వదిలేసి మేము ఇంప్లిమెంట్ చేసాము అన్నారు.
సో వీ హ్యావ్ ఐడియాస్ బట్ యూ హ్యావ్ నాట్ బీన్ ఇంప్లిమెంట్. అదేంటంటే ఇప్పుడు ముగ్గుకు వస్తున్నాం కాబట్టి ఎన్ని తప్పులు జరిగినా మన ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత గ్రోత్ అంటూ వస్తూ ఉండేది మొదటి నుంచి. ఒక 2 సంవత్సరాలు నేను హరిస్తే 1991 నుంచి ఖచ్చితంగా ప్రధాన పార్టీలు జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం మంచి పనులు చేశారు, చెడు చేస్తూనే కొన్ని మంచి కూడా చేశారు. ఈవేళ పక్వానికి వస్తుంది. వీ హ్యావ్ ఎ ఫినామినల్ ఆపర్చునిటీ. ఇండియా ఈవేళ ప్రపంచంలో ఆర్థికంగా పరిస్థితులు కొంచెం గందరగోళంగా ఉన్నా కూడా మనం గనక మనకున్న ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే వచ్చే 20-25 ఏళ్ల పాటు 7-8% ఇంకా వీలుంటే 9-10% అంటే ఎక్కువ చెప్పి తక్కువ చేయడం కంటే తక్కువ చెప్పి ఎక్కువ చేయడం మంచిదని చెప్పి నేను కొంచెం 7-8% అంటున్నాను. అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ అది మన బర్త్రేట్ కాదు. దాన్ని కాపాడుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ కావాలి, దీర్ఘకాల విధానాలు కావాలి, పెట్టుబడులు కావాలి. అందుకే ఈవేళ పార్టీ ఏమిటి, వాడు కులం ఏంటి, మతం ఏంటి పక్కన పెట్టండి. ఎవడు దేశంలో ఆర్థిక అభివృద్ధికి పట్టం కడతాడో, ఎవడు దానికి పునాదులు వేస్తాడో వాడే మనకు దేవుడు. ఎవడు దానికి వ్యతిరేకంగా చేస్తాడో మనిషి ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత మంచి హృదయం అయినప్పటికీ, మంచి హృదయం వల్ల మంచి పనులు జరగవు. మంచి వ్యూహం వల్ల, మంచి ఆచరణ వల్ల మంచి పనులు జరుగుతాయి. ఓ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడు ఇంట్లో నాకు అనవసరం, నాకు ఆపరేషన్ సరిగ్గా చేయగలడా లేదా, నా ప్రాణాలు కాపాడగలడా, మిగతా అన్నీ నాకు అనవసరం. వాడు కులం అనవసరం, వర్గం అనవసరం, మతం అనవసరం, వాడంత మంచిగా ఉంటాడంత బాగా నవ్వుతాడు, నాకు ఎంత అనవసరం, నా ప్రాణాలను కాపాడతాడా లేదా. ఇవాళ ఆర్థిక వ్యవస్థ ప్రాణాలను కాపాడాలి, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలి. అది చేసేవాడు దేవుడు, అది చేయనివాడు దేశాన్ని ద్రోహం చేసేవాడు.